తెలుగు అందరికీ నమస్కారాలతో మీరు అఘోరావండి కోడాలి నాని గురించి నేను మొన్న ఒక వీడియో చేశాను ఎందుకంటే అతను పవన్ కళ్యాణ్ గురించి చాలా దారుణంగా మాట్లాడాడు అటువంటి నీచుడు నికృష్టుడు ఏం చూసుకుని మాట్లాడాడు అంత పొగరేంటి అని ప్రజలు ఆలోచించారనుకుంటున్నాడు బూతులు మాట్లాడేసి చంద్రబాబు నాయుడిని తిట్టేసి అసెంబ్లీలో బూతులు మాట్లాడేస్తే అమ్మ మగుళ్ళు ఆ మొగుళ్ళు ఈ మగుళ్ళు అని మాట్లాడేస్తే ఎట్లా సన్న బియ్యం ఇస్తానని చెప్పింది ఆ ప్రభుత్వమే మళ్ళీ అమ్మ మగుడు ఇస్తాడని అన్నది ఆ ప్రభుత్వమే సన్నబియ్యం ఇచ్చే స్తోమత లేక ఇచ్చే అవకాశం లేక ఇచ్చి ఇవ్వలేని ముందు పౌర సరఫరా శాఖ మంత్రి పదవి ఉంటే ఊడితేండి తొక్కలోది సన్నభియం ఇస్తానన్నది మీ ప్రభుత్వం కాదా ఇంతవరకు ఇచ్చారా సిగ్గు శరాలు లేవు మీకు అన్న మాటలు నెరవేర్చుకోలేరు ఏ పైగా మేము అనకపోయినా ఇస్తున్నాము చేయకపోయినా ఇస్తున్నాము మా నవరత్నం లేకపోయినా ఇస్తున్నాము అని సొల్లు కవులు చెప్తారు కొడలు నాని మిస్టర్ బూతులు నాని మిస్టర్ ప్యాకట్ నాని ఇప్పుడేమంటావు నిన్న నీ నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలో నీ యొక్క అనుచరుల పేకాట స్థావరాలపై దాడి చేసి అనేక మందిని అరెస్ట్ చేసి ఎన్నో కార్లు మీ సోదరులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా వచ్చిన నాయకులు ఆ యొక్క అనుచరులు కూడా తెలంగాణ నుంచి తప్పించి మరి పేకాట నడిపిస్తున్నారుగా ఆ కార్లు అన్నీ కూడా టీఎస్ రిజిస్ట్రేషన్ ఉన్నాయి అన్ని కార్లు మోటార్ సైకిల్ ఏంటి పెద్ద కవులు చెప్తారు మీరు సొల్లు కబర్లు ఇప్పుడు మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క మంత్రుల పరిస్థితి ఏంటో ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో ఎంపీల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆ ఉండవల్లి శ్రీదేవి మీద ఎన్నో పేకాడ్ క్లబ్ల మీద వచ్చింది అక్కడ ప్లేకాడ్ కబులు అవి బాపట్ల ఎంపీ నందిగాంబ సురేష్ ఎవరు సం ఎంపీ వాళ్ళు నిజాంపట్నం ఎక్కడ పడితే అక్కడ పేకాడ్ క్లబ్లు నడుపుతారు అటు గుంటూరు జిల్లా కాదు ప్రకాశం జిల్లా కాదు నడిపేది మీరు పేకాడ స్థలం మేము పేకాడ కలబుడు నడపట్లేదు అన్ని మూహించేశాడు మా జగన్మోహన్ రెడ్డి మా జగన్మోహన్ రెడ్డి శివలింగం మేము బోర్డు కాదు మేము శివలింగాలు మేము ఇప్పుడేం చెప్తారు కబుర్లు పోలీసులు మీ వాళ్ళే కదా దాడి చేసింది మీ వాళ్ళే కదా మేము దాడి చేయించలేదు కదా సిగ్గు సెలాలు లేవు మీకు వివరించాలి రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర ప్రజలకి ఈ నేను నివేదించాలి అంత బాధ్యత గల వ్యక్తిని బాధ్యత బాధ్యత ఉందా అసలు నీకు ఇప్పుడు ఈ పేకడ స్థావరం గురించి ఏం మాట్లాడతావు అన్ని మాటలు మాట్లాడావే పవన్ కళ్యాణ్ని ఆయన అన్నది ఏంటయ్యా గుడివాడ కంకిపాడి గుడివాడ రోడ్డు బాగుండలేదు మీరు ప్రజలు అడగాలి కాలర పట్టుకుని అన్నాడు తప్పే ఉంది అందులో నువ్వు మంత్రివి కాదా ఎమ్మెల్యే కాదా బాధ్యత లేదు మీ ప్రభుత్వానికి నడువు ఇరిగడానికి మంచినీరు ఇప్పించలేకపోతున్నావాడు కానీ దొంగసార బాగా పడుతున్నారటగా బాగా లెక్క దొంగసార బాగా డబ్బు సంపాదిస్తున్నావుగా ఇది తెలిసింది మరి దీనికేంటి సమయం చెప్తావు దీనికేం సమయం చెప్తావు జగన్మోహన్ రెడ్డి ఏముందిలే నెలలు జైల్లో ఉన్నవాడు ముఖ్యమంత్రి అయితే నీ ఇటువంటి మంత్రులు కాక మంచి మంత్రులు ఎక్కడ చేర్చుకుంటావు మంచి మంత్రులు నీకు స్థామత ఉందా ధైర్యం ఉందా వాళ్ళని మంత్రివర్గం ఉంచుకుంటావా యథా రాజా తదా ప్రజా అంటే అర్థం ఏంటంటే ఒక పదహారు నేళ్ళు జైల్లో ఉన్న వ్యక్తి ముఖ్యమైనది అయితే అందరూ ఆ జైల్లో ఉన్న వ్యక్తులు జైలుకి వెళ్ళబోయే వ్యక్తులు అటువంటి వ్యక్తులనే మంత్రులుగా తీసుకుంటారు అటువంటి వ్యక్తులకే ఎమ్మెల్యేలు ఇస్తారు కొబ్బరి చెప్పులు అమ్ముకునే వ్యక్తులు కొబ్బరి చెప్పులు వేలం పాట పాడుకునే వ్యక్తులు ఇటువంటి చిల్లర వ్యక్తులే నీకు మచ్చుతారు జగన్మోహన్ రెడ్డి షబాష్ ఎక్కడ ఏమీ చేయట్లేదు అని నిర్భయంగా పేకాట స్థావరాలు నడుస్తున్నాయి ఇది నూటికి నూరు రూపాయలు నిజం ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో జగన్మోహన్ రెడ్డి చెప్పు కొడాలి నాని ఉరఫ్ బూతులు నాని పేకాట పేకాటనాని ఇప్పుడు ఇప్పుడు సమాధానం చెప్పు ఏం చెప్తావో ఇప్పుడు చెప్పండిరా పేటిఎం బ్యాచ్ ఒక తప్పుడు ఎదవలారా తెగ కామెంట్స్ పెడుతున్నారు ఇప్పుడేం మాట్లాడతారా తలకడ పెట్టుకుంటారా అది ఎవరు సొమ్మురా అది ఈ దొంగ ఏదో పేకాటాడే డబ్బు రాజకీయ ప్రతినిధులు ఎవరు ఎవరి డబ్బులతో పేకాట మన డబ్బే అది మన డబ్బు దోచుకుని వందల కోట్లతో పేకాట్లు ఆడుతున్నారు తెలుసుకోండి సిగ్గు తెచ్చుకోండి సిగ్గు తెచ్చుకుని ఓటుకులు ఇటు ఇటువంటి లుచ్చాలకు వేసాం మనం ఇటు ఇటువంటి ఓట్లు వేసాం వీళ్ళేమో మన డబ్బులతో పేకాట్లు ఆడుకుంటున్నారు అని గ్రహించండి ఎప్పటికైనా కళ్ళు తెరవండి వాళ్ళు తెరిచి ఆ పేటిఎం నుంచి బయటపడండి ఆ యొక్క జైల్లో ఉన్న వ్యక్తులు కాకుండా మంచి వాళ్ళకి ఓట్లేసి మంచి వాళ్ళని గెలిపించండి ఇది తెలుగు నేను చెప్పేది ఇదే ఒక బూతులు ప్యాకాట్ క్లబ్బులు నడిపే వ్యక్తులే ఈరోజు మన రా మన తెలుగు రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు జైల్లో ఉన్నవాళ్ళు జైలు బయట ఉన్నవాళ్ళు జైల్లోకి వెళ్ళబోయే వాళ్ళు వీళ్ళు వ్యక్తులు ఉన్నారు కనుక ఒక్కసారి మీరందరూ గ్రహించండి ఇటువంటి వాళ్ళకి మనం ఓటు వేస్తే మన ఓటు విలువ ఏంటి ఒక్కసారి గ్రహించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన భారత్ మాతాకి జై జై హింద్